हेलो फ्रेंड्स, वेलकम टू रुचि वंटिल्लु। मनं पच्चिमिरपकाय पप्पु चाला टेस्टीगा एला तयार चेसुकोवालो चूद्दामु। ई पप्पु अन्नं चपातीलोकि चाला बागुंटुंदि। सो लेट चेयकुंडा वीडियोलोकि वेळ्ळिपोदां। ముందుగా కుక్కర్లో 100 గ్రాములు కడిగిన కందిపప్పు, ఒక గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, పొడవుగా కట్ చేసుకున్న 5 పచ్చిమిరపకాయలు, పెద్దది ఒక టమాటా, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో ఉడకనివ్వాలి. కుక్కర్ ప్రెషర్ పోయాక మూత తీసి అందులో టేస్ట్ కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఈ పప్పులో మనం కారం అనేది అసలు వేయము, పచ్చిమిరపకాయల కారమే సరిపోతుంది. పచ్చిమిరపకాయలను మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. ఇలా కలుపుకున్నాక అందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు పప్పును పక్కన పెట్టుకోవాలి. తరువాత మరొక పాన్ లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ పోపు దినుసులు, 1/2 టీ స్పూన్ ఇంగువ, 5 కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి రెప్పలు, 1 ఎండుమిరపకాయ, 2 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు వేగాక అందులో పప్పును వేసుకొని కలుపుకోవాలి. పప్పును తాలింపులో మరో నిమిషం వరకు ఉడకనివ్వాలి. ఒక నిమిషం తర్వాత పచ్చిమిరపకాయల పప్పు మనకు ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు పప్పును బౌల్ లోకి తీసుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉండే పచ్చిమిరపకాయల పప్పు రెడీ. ఈ పప్పు మనకు అన్నం చపాతీలోకి చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.